హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రాయల రాళ్ల ఉంగరం. బస్సు ఆగింది. వెంటనే పిల్లలు పెద్దగా అరుచుకుంటూ క్రిందికి దిగసాగారు. అంతా 12-13 ఏళ్ల వయసు పిల్లలు. గుహలలో ఉన్న శిల్పాలు, నాటి అందాలు చూడడానికి వాళ్ల స్కూల్ టీచర్లతో వచ్చారు. పిల్లల వెనుకనే 4 టీచర్లు దిగి, పిల్లలు ఆగండి, ఇక్కడ గుహలలోని శిల్పాలు, వాటి వివరాలు చెప్పడానికి ఒక గైడ్ను ఏర్పాటు చేశాం, ఆయన వచ్చే వరకు ఆగండి అన్నారు. అరగంట తర్వాత ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, అంతలోనే వచ్చేశారా, మీరు రావడం ఆలస్యమవుతుందని కొంచెం ఆలస్యం చేశాను, ఇక వెళదామా అన్నాడు. మీరేనా గైడ్ రామారావు, మాకు అన్ని వివరంగా చూపాలి, ఇంతకీ ఆ గుహలలో వెలుతురు ఉంటుందా అన్నాడు టీచర్. అవునమ్మా, గుహలలో వెలుతురు ఉంటుంది, మీరు భయపడకుండా రండి అన్నాడు రామారావు. గైడ్ రామారావు మెల్లగా ముందుకు నడిచాడు. అతని వెనుక 4 టీచర్లతో పాటు 40 పిల్లలు మెల్లగా గోల చేసుకుంటూ నడవసాగారు. 10 నడిచిన తర్వాత పెద్ద గుహ కనబడింది. గైడ్ వెనక్కి తిరిగి, ఇది 100 వెనుక ఉన్న రాజులచే కట్టబడిన గుహ. లోపల అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. కొంచెం వెలుతురు తక్కువగా ఉన్నా అక్కడక్కడ కాగడాలు వెలిగించి ఉంటారు, అందువలన ధైర్యంగా రండి అంటూ గుహలోపలికి వెళ్ళాడు. ముందుగా 2 టీచర్లు వెళ్ళారు. వారి వెనుక పిల్లలు నడిచారు. ఆఖరున 2 టీచర్లు వెళ్ళారు. పిల్లలు అటూ ఇటూ తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండాలని టీచర్లు ఈ ఏర్పాటు చేసుకున్నారు. గైడ్ ముందు నడుస్తూ ఆ గుహలోని శిల్పాల గురించి ఏవేవో చెప్పుకుపోతున్నాడు. టీచర్లు విని పిల్లలకు వివరించి చెబుతున్నారు. ఆ 40 పిల్లల్లో అర్జున్ చాలా తెలివైనవాడు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వినసాగాడు. ఉన్నట్టుండి అతని దృష్టి గోడపై చెక్కబడి ఉన్న కృష్ణదేవరాయల శిల్పంపై పడింది. ఆ శిల్పంలో ఉన్న కృష్ణదేవరాయలు తనని దగ్గరకు రమ్మని పిలిచినట్లు కనిపించింది. ఆశ్చర్యంతో మరోసారి చూసి టీచర్తో ఆ సంగతి చెప్పాడు. టీచర్ అటువైపు చూసి, నీకు అన్ని పిచ్చి ఆలోచనలే, నోరు మూసుకొని నా వెనకరా అంటూ ముందుకు వెళ్ళిపోయింది. అర్జున్ మాత్రం అక్కడే నిలబడి తదేకంగా ఆ కృష్ణదేవరాయల శిల్పం కేసే చూడసాగాడు. టీచర్లతో పాటు పిల్లలు అందరూ వెళ్ళిపోయారు. అర్జున్ సంగతి ఎవ్వరూ గమనించలేదు. అర్జున్ వారి సంగతి మర్చిపోయాడు. అరగంట తర్వాత అర్జున్కు తాను ఒంటరిగా ఉన్న సంగతి గుర్తుకు వచ్చి, టీచర్, టీచర్ అని పెద్దగా అరిచాడు. అతని కేకలు ఎవరికీ వినిపించలేదు. వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు. అర్జున్ భయంతో ఏడవసాగాడు. ముందుకు పోవడానికి భయంగా ఉంది. అతనికి దగ్గరలో వెలుగుతున్న దివిటీలు లేవు. అందువలన భయంతో వణుకుతూ ఆ శిల్పం వద్దకు వెళ్ళాడు. నేను హాయిగా నా స్నేహితులతో ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళేవాణ్ణి, నువ్వెందుకు పిలిచావు, నీ వల్లనే ఇక్కడ ఆగిపోయాను, ఇప్పుడెలా అన్నాడు. ఆ శిల్పంలో ఎలాంటి కదలికలు కనిపించలేదు. అర్జున్ కోపంతో, ఎందుకు ఈ చేతితో నన్ను రమ్మని పిలిచావు అంటూ ఆ శిల్పం చేయిని తన చేత్తో కొట్టాడు. మరుక్షణం ఆ శిల్పంలో ఉన్న ఏదో శక్తి అకస్మాత్తుగా అర్జున్ని అలాగే తన లోపలికి లాక్కుంది. జరుగుతున్నదేమిటో, జరగబోయేదేమిటో అర్జున్ అర్థం చేసుకునేంతలో అతను ఆ రాతి శిల్పం లోపలికి వెళ్ళిపోయాడు. అంత చిన్న శిల్పంలో పెద్ద దారి కనబడింది. అర్జున్ ఏమీ ఆలోచించకుండా ముందుకు వెళ్ళసాగాడు. అర్జున్ కనిపించిన దారి గుండా ముందుకు వెళ్ళాడు. అతని చుట్టూ చిన్న ఇళ్ళు ఉన్నాయి. మనుషులు తిరుగుతున్నారు. అవన్నీ చూస్తుంటే ఏదో జానపద సినిమా చూసినట్లు ఉంది. ప్యాంటు, చొక్కా, హ్యాటు ధరించిన వాళ్ళు ఒక్కరు కూడా కనిపించేవారు కాదు. ఆటో కాదు కదా, సైకిల్ కూడా కనిపించలేదు. ఎద్దుల బండ్లు, గుర్రపు బండ్లు తిరుగుతున్నాయి. వారు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఏదో రాజుల సినిమా చూసినట్లు గుర్తుకు రాసాగింది. అంతలో ఒక వ్యక్తి అర్జున్ను ఆపి, ఎవరు నువ్వు, ఈ వింత వేషధారణతో మా రాజ్యంలో ఎందుకు తిరుగుతున్నావు అని అడిగాడు. ఇది వేషం కాదు, జీన్స్ ప్యాంట్ షర్ట్. నా పేరు అర్జున్, ఇంతకీ ఈ నగరం పేరేమిటి అని అర్జున్ అడిగాడు. జీన్స్ అంటే ఏంటి, కొత్తగా ఉంది, ఇది కృష్ణదేవరాయల రాజ్యం, ఇది కూడా నీకు తెలియదా,
నీ భాష సరిగా లేదు అన్నాడతను. నేను 20వ శతాబ్దంలోని వాణ్ణి, శ్రీకృష్ణదేవరాయల శిల్పంలో విచిత్రంగా దూరి ఈ శతాబ్దంలోకి వచ్చానా? దాదాపు 500 సంవత్సరాల వెనక్కి వచ్చానన్నమాట. నాకే తమాషాగా ఉంది అన్నాడు అర్జున్. నీపై నాకు అనుమానంగా ఉంది. నీ మాటలు సరిగా లేవు, నీ వేషధారణ సరిగా లేదు. నిన్ను రాయల వారి వద్దకు తీసుకువెళ్తాను అంటూ అర్జున్ చేయి పట్టుకున్నాడు. తొందరపడకు, నీ వెంట తప్పక వస్తాను. కృష్ణదేవరాయల్ని ఇంతవరకు సినిమాలలో పుస్తకాలలో తప్ప నేరుగా చూడలేదు. ఆయన్ని చూడాలి, తనివి తీరా మాట్లాడాలి, ఎలాగైనా ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవాలి. అదంతా మా స్నేహితులతో చెప్పి ఆనందపడతాను. పద, నీ వెంట వస్తాను అని అర్జున్ అనడంతో ఆ వ్యక్తి మనసులో ఏదో అనుకుంటూ అర్జున్ను ముందుకు లాక్కొని వెళ్ళాడు. అది చిన్న బజారు వీధిలా ఉంది. తట్లలో రత్నాలు, వైఢూర్యాలు కొలత పాత్రల్లో కొలిచి అమ్ముతున్నారు. పట్టు వస్త్రాలు విరివిగా ఉన్నాయి. మచ్చుకైనా టీ దుకాణాలు, కిళ్ళీ కొట్లు కనిపించలేదు. అందరూ సంతోషంగా తిరుగుతున్నారు. అర్జున్ వింతగా చూస్తూ వెళ్తూ ఉండగా దారిలో బంగారంతో చేయబడిన ఆభరణం కింద పడి ఉంది. దాన్ని చేతిలోకి తీసుకొని, అరే ఇది బంగారంలా ఉంది, 20,00,000 రూపాయలు ఉంటుందో అని మనసులో అనుకొని, అంతలోనే దీన్ని సొంతదారుడికి ఎలా చేర్చాలి, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుందా అని తనతో నడుస్తున్న అతన్ని అడిగాడు. అవసరం లేదు, రాయలవారి రాజ్యంలో దొంగలు లేరు, దాన్ని ఇక్కడే పడేయి, సొంతదారుడు వెతుక్కొని వస్తాడు అంటూ ఆ వ్యక్తి ఆ ఆభరణాన్ని కింద విసిరాడు. కొన్ని క్షణాల్లో ఒక వ్యక్తి వెతుక్కుంటూ వస్తూ కింద పడిన ఆభరణాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అది గమనించిన అర్జున్, వారెవ్వా, నిజంగా ఇక్కడ దొంగలు లేరు, మన నగరంలో ఇలా నగపడి ఉంటే ఎంతసేపు ఎవరూ తీయకుండా ఉంటారా? నిజంగా పుస్తకాల్లో చదివినట్లు రాయల రాజ్యం నిజాయితీగా ఉంది అని మనసులో సంతోషపడుతూ ముందుకు నడిచాడు. ప్రజలంతా అర్జున్ను వింతగా చూడసాగారు. కొంతసేపటికి ఇద్దరూ రాయలగారి ఆస్థానంలో ప్రవేశించారు. ఆ సభామందిరం ఎంతో బాగుంది. సినిమాలో 70mmలో వేసిన పెద్ద సెట్టింగ్లా ఉంది. బంగారు స్తంభాలకు వజ్రాలు, రత్నాలు అందంగా అలంకరించబడి ఉన్నాయి. దూరంలో ఎత్తైన సింహాసనంలో రాయలవారు గంభీరంగా కూర్చుని ఉన్నారు. ఆయన్ని చూడడంతో అర్జునుకు తెలియని వణుకు పుట్టుకువచ్చింది. నెమ్మదిగా ఆయన ముందుకెళ్ళి, రాయలవారికి నా నమస్కారాలు అని నమస్కరించాడు. రాయలవారు వింతగా అర్జున్ వైపు చూసి, ఎవరు నువ్వు, నీ వేషం అదోలా ఉంది, నీకేం కావాలి అని అడిగారు. నా పేరు అర్జున్, నేను 20వ శతాబ్దం వాణ్ణి. మీరు చెక్కించిన శిల్పాలు చూస్తూ విచిత్రంగా మీ శిల్పంచే లోపలికి లాక్కోబడి మీ యుగంలో పడ్డాను. 500 సంవత్సరాల వెనక్కి వచ్చాను అన్నాడు అర్జున్. రాయలవారు మీసాలు మెలివేస్తూ, నాకే నమ్మశక్యంగా లేదే, అసలు నీ మాటలే అర్థం కావడం లేదు. మేము అంతా జీవించి ఉండగా నువ్వు ఎలా 20వ శతాబ్దంలోకి వెళ్ళి తిరిగి వస్తావు అన్నాడు. సభలోని వారు అంతా ఇతని మాటలు నమ్మకండి అని అరిచారు. బాలక, నిజం చెబితే నిన్ను ప్రాణాలతో వదులుతాను, లేదా కఠిన కారాగార శిక్ష విధిస్తాను, కోపంగా ముఖం పెట్టారు రాయలవారు. నేను నిజమే చెప్తున్నాను, నాకు తిరిగి మా శతాబ్దంలోకి ఎలా వెళ్లాలో తెలియలేదు, నా మాటలు నమ్మండి అన్నాడు అర్జున్. ఇంతలో తెనాలి రామలింగుడు పైకి లేచి, బాలక, నిన్ను చూస్తుంటే ఏదో మృగాన్ని చూసినట్లుంది, ముందు నీ దుస్తులు మార్చుకునిరా, ఇంతకీ ఏ రాజ్యం నుండి వచ్చావో చెప్పు, నేను దగ్గరుండి నిన్ను పంపిస్తాను, మా రాజ్యంలో అబద్ధాలు చెప్పే మొట్టమొదటి వ్యక్తి నువ్వే అన్నాడు. మీరు చూడడానికి రామలింగంలా ఉన్నారు, మీరు హాస్యకవులు కదా, మీ కథలు చాలా చదివాను, నన్ను వదిలేయండి, ఎలాగైనా వెళ్ళిపోతాను అన్నాడు అర్జున్. రాయలవారు కోపంతో, ఈ బాలకుడు ఏవేవో కోతలు కోస్తున్నాడు, అతన్ని రాజ్యంలో వదిలితే మన ప్రజలు పాడైపోతారు, అందువలన చెరలో ఉంచండి అని ఆజ్ఞాపించారు. అంతలో ఇద్దరు సైనికులు వచ్చి అర్జున్ 2 చేతులు పట్టుకొని వెనక్కి తిరిగారు. అర్జున్ వారితో ఎలా ఏమి చెప్పాలో తెలియక తన ఇష్టదైవాన్ని తనని రక్షించమని వేడుకున్నాడు. చిన్న చెరలో అర్జున్ని వదిలి
ఇనప తలుపులు మూసేసుకుని వెళ్లిపోయారు రాయలవారి సేవకులు. చెరసాలలో ఉన్న కాపలాదారుడు అర్జున్ని వింతగా చూడసాగాడు. అర్జున్ వారి చూపులు భరించలేక ఆలోచిస్తూ తన జేబులో చేయి వదిలాడు. ఏదో తగలడంతో బయటికి తీశాడు. అది దీపావళి తుపాకీ. పిల్లలతో హాయిగా ఆడుకోవాలని తీసుకొచ్చాడు. దాన్ని చూసిన కాపలావాళ్లు, "బాలక, అది ఏమి విచిత్రంగా ఉంది" అని అడిగారు. "దీని పేరు చెబితే మీకు అర్థం కాదు. కావాలంటే ఇది తీసుకోండి" అని తన పైజేబులో నుంచి క్యాడ్బరీస్ చాక్లెట్ ఇచ్చాడు. వాళ్లు దాన్ని తీసుకొని, "ఇది ఏమిటి" అని అడిగారు. "అది చాక్లెట్, అంటే రుచికరమైన తిండి. చాలా రుచిగా ఉంటుంది, తినండి" అన్నాడు. ఇద్దరూ ఆశ్చర్యంతో దానిపై కాగితం విప్పకుండా అలాగే దాన్ని నోట్లో వేసుకుని నమిలి, "ఆహా, ఎంత రుచిగా ఉంది! దీన్ని దేనితో తయారు చేస్తారు? ఇంకా తినాలని ఉంది" అన్నారు. "ఉన్నది మీకే ఇచ్చాను. మా ఊరికి వస్తే బోలెడన్ని చాక్లెట్లు ఇస్తాను" అన్నాడు. "బాలక, నీ చేతిలో ఏదో వస్తువు పట్టుకున్నావు, దాని గురించి మాకు చెప్పు" అన్నారు. "దీన్ని తుపాకీ అంటారు. దీన్ని ఇక్కడ నొక్కితే పెద్ద శబ్దం వస్తుంది. ఇది పిల్లలు ఆడుకునే ఆట వస్తువు" అన్నాడు అర్జున్. "వింతగా ఉందే, దాన్ని నొక్కి చూపు, చూస్తాం" అన్నాడు. అర్జున్ దానిలో మందు పెట్టి గట్టిగా నొక్కాడు. ఢామ్మన్న శబ్దం వినపడడంతో ఆ చుట్టుపక్కల ఉన్న వారంతా భయపడ్డారు. బయట ఉన్న కాపలావాళ్లు పరిగెత్తుకు వచ్చారు. "ఏం జరిగింది? ఏమిటా శబ్దం?" అని బయట కాపలాదారుడు అడగడంతో అర్జున్ నవ్వుతూ ఇది ఆడుకునే వస్తువని మరోసారి కాల్చి చూపాడు. దాంతో వాళ్లు కోపంతో రాయలవారి వద్దకు వెళ్లి చెప్పారు. రాయలవారు తన విశ్రాంతి గదికి అర్జున్ను రప్పించి, "బాలక, ఇక్కడ మనమిద్దరం తప్ప ఎవరూ లేరు. నువ్వెవరివో, ఎక్కడి నుంచి వచ్చావో చెప్పు" అన్నాడు. అర్జున్ ఏడుస్తూ తన సంగతి చెప్పాడు. రాయలవారికి మనసు కరిగింది. "సరే, నువ్వు నా ఆస్థానంలో ఉండు, కాని నీ వద్ద ఉన్న వింత వస్తువులతో ఎప్పుడూ ఆడుకోవద్దు, వెళ్ళు" అన్నాడు. అర్జున్ తిన్నగా వెళ్ళి తెనాలి రామలింగని పక్కన కూర్చొని ఆయన హాస్యకథలు ఆయనకే చెప్పసాగాడు. అందులో అంతకు ముందు జరిగిన సంఘటనలు కొన్ని అయితే, మరికొన్ని జరగని వాటిని గురించి చెబుతుంటే ఆశ్చర్యంతో వినసాగాడు తెనాలి రామలింగడు. ఆ సాయంత్రం గుడికి వెళుతూ రాయలవారు అర్జున్ను కూడా తనతో పాటు రమ్మన్నారు. సంతోషంతో ఆయన వెంట ఆలయానికి వెళ్ళాడు అర్జున్. రాయలవారు కళ్ళు మూసుకుని ప్రార్థిస్తూ ఉండగా అర్జున్ ఆలయం ఎలా ఉందో అని అటుగా వెళ్ళి నలుమూలలా చూడసాగాడు. కాపలా వ్యక్తులు కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నారు. అంతలో ఆలయంలోకి ఒక పాము ప్రవేశించింది. దాన్ని ఎవరూ గమనించలేదు. పాము తిన్నగా రాయలవారి కాళ్ల ముందు నిలిచింది. ఉన్నట్టుండి అర్జున్ ఆ పాముని గమనించి, "పాము, పాము, పారిపొండి" అని అరుస్తూ రాయలవారిని పక్కకి తోశాడు. ఆ తోపుకి రాయలవారు కింద పడబోతూ ఎలాగో నిలబడి తన ఏకాగ్రతకి భంగం కలిగించినందుకు అర్జున్ వంక చూశారు. అంతలో సేవకులు పామును పట్టుకుని చంపి రాయలవారికి చెప్పారు. క్షణంలో రాయలవారికి కోపం మాయమై, "బాలక, నా ప్రాణం కాపాడినందుకు నిన్ను ఎంతో మెచ్చుకుంటున్నాను" అంటూ తన చేతిలోని రంగుల రాళ్ల ఉంగరాన్ని అర్జున్కు ఇస్తూ, "ఇది చాలా శక్తివంతమైన ఉంగరం. నీ కోరికలు తీరుస్తుంది. అన్ని సమయాలలో నీకు రక్షణగా ఉంటుంది" అన్నారు. అర్జున్ ఆ ఉంగరాన్ని తీసుకుని తన వేలికి వేసుకున్నాడు. మరుక్షణం పెద్ద ఉంగరం చిన్నదిగా మారి అతని చేతికి సరిపోయింది. అది చూసి అర్జున్కి ఆశ్చర్యం వేసింది. తిరిగి వేలి నుండి తీయడానికి ప్రయత్నించినా రాలేదు. రాయలవారికి ఓ విన్నపం. "నాకు మా వాళ్ళని చూడాలని ఉంది. ఈ ఆలయంలో ఎన్నో శిల్పాలు కనిపిస్తున్నాయి. వీటి ద్వారా తిరిగి మా శతాబ్దంలోకి వెళ్ళిపోవాలనుకున్నాను. అందువలన నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి" అన్నాడు అర్జున్. రాయలవారు నవ్వుతూ, "అలాగే, నీ ఇష్టం" అంటూ తన సేవకులతో ఆలయం నుండి బయటికి వెళ్ళిపోయారు. అర్జున్ అక్కడున్న శిల్పాలన్నీ చూడసాగాడు. ఉన్నట్టుండి అతనికి చిన్న శిల్పం కనిపించింది. అది అచ్చు తనలానే ఉంది. "అరే, విచిత్రంగా ఉందే, నా శిల్పం ఇక్కడికి ఎలా వచ్చింది?"
అనుకుంటూ దగ్గరికి వెళ్లి దాన్ని తాకాడు. మరుక్షణం భూమి గిర్రున తిరిగినట్లు అనిపించి అర్జున్ చక్రంలా తిరగసాగాడు. ఆ బాధ తట్టుకోలేక కాపాడండి అని అరవసాగాడు. చక్రంలో తిరుగుతున్న అర్జున్ తిన్నగా ఆ శిల్పం లోపలికి చొచ్చుకుపోయాడు. అర్జున్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అంతకుముందు తానున్న గుహలో రాయలవారి శిల్పం ముందు కూర్చుని ఉన్నాడు. అరే, తిరిగి తాను 20వ శతాబ్దంలోకి వచ్చేశాడన్నమాట. ఇంతకీ జరిగింది కళ నిజమా అని ఆశ్చర్యపోయాడు. తన చేయి గిల్లుకొని చూశాడు. నొప్పి అనిపించింది. ఇప్పుడు జరిగేది నిజం, మరి రాయలవారిని కలిసింది అని ఆశ్చర్యపోతూ తన వేలిని చూసుకున్నాడు. రాయల రాళ్ల ఉంగరం వేలికి మెరిసిపోతూ కనిపించింది. అర్జున్ తన వేలికున్న రాయల రాళ్ల ఉంగరం చూసి, అరే, ఇంతసేపు నేను కలకనలేదన్నమాట. మరి జరిగింది తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ కాలంలో రాయలవారిని కలిశానని ఆయన ఉంగరం బహుమతిగా ఇచ్చారని చెబితే ఎవ్వరూ నమ్మరు. పైగా నన్ను పిచ్చివాడి కింద జమకడతారు. అందువలన ఈ సంగతి ఎవరికీ చెప్పకూడదు అని మనసులో అనుకున్నాడు. తరువాత అర్జున్కు తన స్నేహితులు గుర్తుకు వచ్చి, ఈ రాయలవారి విగ్రహం చూసి నా స్నేహితులకు దూరమయ్యాను, తిరిగి వాళ్ళని కలిసేదెలా అని ఆలోచిస్తున్న వాడికి వేలికున్న ఉంగరం కనిపించడంతో, ఇది శక్తివంతమైన ఉంగరం అని రాయలవారు చెప్పారు కదా, ప్రయత్నించి చూస్తా అంటూ ఉంగరాన్ని కళ్ళకు అద్దుకొని నన్ను నా స్నేహితుల వద్దకు చేర్చు అన్నాడు అర్జున్. మరుక్షణం అతనే బస్సు ముందున్న పిల్లల మధ్యలో ఉన్నాడు. సరిగ్గా ఆ సమయానికి టీచర్, పిల్లలందరూ వచ్చారా అంటూ అందరినీ లెక్కపెట్టి, అమ్మయ్యా సరిగా ఉన్నారే, రండి త్వరగా బస్సు ఎక్కండి అని అరిచింది. మరుక్షణం పిల్లలు బిలబిలమంటూ బస్సు లోపలికి ఎక్కారు. అర్జున్ వారితో పాటు బస్సులోకి ఎక్కాడు. కొంతసేపటికి బస్సు కదిలింది. గంట ప్రయాణం బాగా జరిగింది. పిల్లలు అరిచి అరిచి అలసిపోవటంతో అలాగే నిద్రపోసాగారు. టీచర్లు ఖర్చుల వివరాలు చెప్పుకుంటున్నారు. ఉన్నట్టుండి ఢామ్ అన్న శబ్దం వినపడటంతో అందరూ ఉలిక్కిపడ్డారు. బస్సు ఆగింది. డ్రైవర్ వెనక్కి తిరిగి, భయపడకండి, టైరు పంచర్ అయింది, అరగంటలో స్టెప్ని మార్చి వస్తాను అంటూ బస్సులో నుంచి కిందికి దిగాడు. 10 నిమిషాలకంతా డ్రైవర్ పరిగెత్తుకు వచ్చి, సారీ మేడం, స్టెప్ని తీసుకురావటం మర్చిపోయాను, ఉన్న టైర్ని విప్పి ఇక్కడికి దగ్గరలో ఉన్న ఊరుకు తీసుకెళ్ళి బాగు చేయిస్తాను అన్నాడు. టీచర్లు కోపంతో, నీకు తమాషాగా ఉందా, చుట్టూ చీకటి పడుతుంది, బస్సులో పిల్లలున్నారు, మాకే భయంగా ఉంది, పిల్లలు భయపడరా, స్టెప్ని ఎందుకు తీసుకురాలేదు అని అరవసాగారు. నేను కావాలని చేయలేదు, మరచిపోయాను, అరగంటలో వచ్చేస్తాను, కొంచెం అందరూ బస్సు నుండి కిందకి దిగండి అని డ్రైవర్ అనటంతో టీచర్లతో పాటు పిల్లలు కిందికి దిగారు. అర్జున్ కోపంతో, ఛీ, ఈ పాడు టైరు ఇప్పుడే పంచర్ అవ్వాలా, ఎంత త్వరగా ఇల్లు చేరుకోవాలనుకుంటే అంత ఆలస్యం అవుతుంది అంటూ తన చేతితో అలవాటుగా టైర్ని తాకాడు. మరుక్షణం పంచరైన టైరు సరైపోయింది. ఈ సంగతి ఎవ్వరూ గమనించలేదు. పిల్లలంతా చెట్ల దగ్గర ఆడుకోసాగారు. బస్సు నుండి అందరూ క్రిందికి దిగగానే డ్రైవరు స్పానర్ తీసుకొని టైరు వద్దకు వచ్చాడు. డ్రైవర్ స్పానర్ టైరుకున్న బోల్టుపై పెడుతూ టైర్ని గమనించి, అరే, ఇంతకుముందు పంచరైనట్లు ఉంది, ఇప్పుడు చక్కగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది, నాకు పని తప్పించింది అని సంతోషపడుతూ టీచర్ల వద్దకు వెళ్ళి, మీరు భయపడిన అవసరం లేదు, విచిత్రంగా టైర్ మామూలుగా అయిపోయింది, ఇక మనం బయలుదేరవచ్చు అన్నాడు. అది వినడంతో టీచర్లు ఆశ్చర్యంతో, అరే, అది ఎలా సరిపోయింది, విచిత్రంగా ఉందే అంటూ పిల్లల్ని పిలుచుకొని వచ్చి బస్సులో ఎక్కారు. అంతా నేను పూజ చేస్తున్న తిరుపతి వెంకటేశ్వరుని మహిమ, నాకు కష్టం తప్పించాడు అంటూ డ్రైవర్ ఆకాశం వైపు చూసి దండాలు పెట్టి బస్సులోకి ఎక్కాడు. బస్సు కదిలింది. అర్జున్కు టైర్ ఎలా బాగైపోయింది అన్న సంగతి తెలీదు. బస్సు వేగంగా పోసాగింది. రాత్రి 10 గంటలకే ఇల్లు చేరిన అర్జున్ ఇంట్లో అందరూ ఏదో వెతుకుతున్నట్లు కనిపించడంతో, ఏమిటమ్మా వెతుకుతున్నావు అనుకుంటూ అమ్మ వద్దకు వెళ్ళి, అమ్మా, ఈరోజు గుహలో ఏం జరిగిందంటే రాయలా అంటుండగా అమ్మ,
అర్జున్, విసిగించకు, అలా వెళ్ళి కూర్చో అన్నది. దాంతో అర్జున్ సంతోషం నీరుగారిపోయింది. తాను ఎంతో సంతోషంతో చెప్పాలనుకున్నది అమ్మ కూడా వినకపోవటంతో బాధని దిగమింగుకొని, ఏమిటమ్మా పోయింది, దేని గురించి వెతుకుతున్నావు అని మళ్ళీ అడిగాడు. నాన్నగారి ఆఫీస్ ఫైల్ నిన్న ఇంటికి తెచ్చారట, ఈరోజు సాయంత్రం దాన్ని ఆఫీస్కు తీసుకుపోవాలన్నారు, కానీ అది కనపడడం లేదు. ఈరోజు ఉదయం దాన్ని చూసినట్లుగా గుర్తు, ఎక్కడ చూశానా అన్నది మర్చిపోయాను. నాన్నగారు కోపంగా ఉన్నారు, నువ్వు ఇక్కడే ఉండు అంటూ వెతకసాగింది. అర్జున్ ఫైలు వివరాలు తెలుసుకొని తాను వెతకసాగాడు. ఉన్నట్లుండి అర్జున్కి చెల్లెలు ప్రియ గుర్తుకు వచ్చి, అమ్మ, ప్రియ ఆ ఫైల్ తీసిందేమో, అసలే అల్లరిపిల్ల అన్నాడు. లేదు, అయినా దాన్ని అడిగాను, తీయలేదంది, ఇప్పుడు అది నిద్రపోతోంది, నువ్వు భోజనం చేసి పడుకో అన్నది. అర్జున్ తన గదిలోకి వెళ్ళి అలమరాలో వెతకసాగాడు. ఉన్నట్టుండి అతనికి రాళ్ల ఉంగరం గుర్తుకు వచ్చింది. అరే, దీని సంగతి మర్చిపోయాను, రాయలవారు నాకు తప్పక సహాయం చేస్తారు అనుకొని ఉంగరాన్ని గట్టిగా పట్టుకొని, మా నాన్నగారి ఫైల్ ఎక్కడుందో చూపండి అన్నాడు. మరుక్షణం తన వెనుక ఉన్న పెట్టెలో ఏదో శబ్దం వచ్చింది. అది మాసిన గుడ్డలు వేసే చాకలి పెట్టె. అందులో ఎలుకలు దూరి శబ్దం చేస్తున్నాయా అని అర్జున్ దాని మూత తెరిచాడు. లోపల మాసిన బట్టలు ఉన్నాయి. అందులో తాను దీపావళికి కొన్న కొత్త బట్టలు ఉన్నాయి. వాటిని ఎలుకలు ఉన్నాయని అర్జున్ పై బట్టలు రెండు బయటికి తీశాడు. బట్టల మధ్యలో ఫైల్ కనిపించింది. అరే, ఇది నాన్నగారి ఫైల్ లాగుందే అని మనసులో అనుకుని, అమ్మా, నాన్నగారి ఫైల్ దొరికింది అని అరిచాడు. మరుక్షణం రామారావు, అన్నపూర్ణ పరిగెత్తుకుని వచ్చారు. రామారావు ఫైల్ చూసి, నా ఫైల్ మాసిన బట్టల పెట్టెల్లోకి ఎలా వచ్చింది అని అరిచాడు. అంతలో అన్నపూర్ణ, నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది, మాసిన బట్టలు తీసి చాకలోడికి వేస్తుంటే మీ ఫైల్ ఆ టేబుల్పై కనిపించింది, దాన్ని తీసి లోపల దాచాలని అనుకుంటుండగా అంతలో కాలింగ్ బెల్ శబ్దం వినిపించడంతో ఫైల్ పెట్టిపై పెట్టి వెళ్ళాను, తర్వాత ఆ సంగతి మర్చిపోయాను. పని మనిషి బట్టలు సర్దేటప్పుడు బట్టలతో పాటు ఫైల్ ఇందులో వేసి వెళ్ళుంటుంది అన్నది. ఇంకెప్పుడూ ఇలా చేయకు అంటూ రామారావు ఫైల్ తీసుకొని లోపలికి వెళ్ళాడు. తర్వాత అన్నపూర్ణ అర్జున్కు భోజనం పెట్టి, ఇప్పుడు నువ్వు విశేషాలు చెప్పు అని అడిగింది. అర్జున్కి అప్పుడు రాయలవారి సంగతి చెప్పడానికి ఇష్టం లేకపోయింది. అక్కడ చాలా వింతలు చూశాను అన్నాడు. అన్నపూర్ణ అర్జున్ వేలుకున్న ఉంగరం చూసి, ఎక్కడది ఉంగరం అని అడిగింది. ఇదా, 5 రూపాయలకు అక్కడ కొన్నాను అని అర్జున్ అబద్ధం చెప్పాడు. మరునాడు అర్జున్ బడికి వెళ్ళాడు. క్లాస్ రూంలో రవి ఏడుస్తూ కనిపించడంతో కారణం అడిగాడు. అర్జున్, మా నాన్న 20 రూపాయలు పెట్టి పెన్ను కొనిచ్చాడు, దాన్ని ప్రకాష్ లాక్కున్నాడు, ఇవ్వమంటే ఇవ్వనంటున్నాడు అని ఏడుస్తూ అన్నాడు. అర్జున్ కోపంతో ప్రకాష్ వద్దకు వెళ్ళి, ప్రకాష్, రవి పెన్ను ఎందుకు తీశావు, మర్యాదగా ఇవ్వు లేదా మాస్టర్కి చెప్తాను అన్నాడు. అందుకు ప్రకాష్ కోపంతో కాలితో బలంగా కొట్టాడు. అర్జున్ ఎగిరి వెనక్కి పడ్డాడు. ఆ తర్వాత పక్క గది నుండి మాస్టారు వచ్చారు. క్రింద పడిన అర్జున్కు మాస్టర్ని చూడడంతో ధైర్యం వచ్చి పైకి లేచి, మాస్టర్ గారు, ఈ ప్రకాష్ రవి పెన్ను లాక్కున్నాడని నేను అడిగినందుకు ఎలా కొట్టాడో చూడండి, మీ బెత్తంతో 4 వాయించండి అన్నాడు. మాస్టారు అర్జున్ను పక్కకు తీసుకొని, అర్జున్, నువ్వు బాగా చదువుకునే పిల్లవాడివి, నీకెందుకు ఈ గొడవలు, వాడి తండ్రి పెద్ద రౌడీ, 4-5 సార్లు జైలుకు వెళ్ళి వచ్చినవాడు, అందువల్ల జరిగింది మర్చిపోయి క్లాసులోకి వెళ్ళు అంటూ ఆయన వెళ్ళిపోయాడు. ప్రకాష్ నవ్వుతూ, అర్జున్, నా సంగతి తెలిసింది కదా, జాగ్రత్తగా ఉండు అంటూ బయటికి వెళ్ళాడు. అర్జున్కు ప్రకాష్పై కోపం కన్నా మాస్టర్ మీద ఎక్కువైంది. కోపంతో క్లాసులోకి నడిచాడు. ఆ రోజంతా అతనికి పాఠాల మీద మనసు పోలేదు. ప్రకాష్ లాంటి విధవల్ని చూసి మాస్టర్తో సహా అందరూ ఎందుకు భయపడుతున్నారా అని ఆలోచించసాగాడు. క్లాస్ వదలగానే అర్జున్ పుస్తకాల సంచి తీసుకుని మెల్లగా వీధిలోకి నడవసాగాడు. ఎదురుగా వచ్చిన ప్రకాష్, ఏయ్, నాకు 10 రూపాయలు కావాలి, ఇవ్వు
అన్నాడు. అర్జున్ కోపంగా, నా వద్ద డబ్బు లేదు, ఉన్నా నీకు మాత్రం ఇవ్వను అన్నాడు. నీకు ఎంత గర్వం అంటూ ప్రకాష్ అర్జున్ జేబులన్నీ వెతికాడు. చిల్లి గవ్వ కూడా దొరకలేదు. ప్రకాష్ చూపు అర్జున్ వేలిపై ఉన్న రాళ్ల ఉంగరంపై పడింది. ఏయ్, ఇది బంగారు ఉంగరం కదా, దాన్ని తీసి ఇవ్వు అన్నాడు. ఇది బంగారం కాదు, మామూలు రాళ్ల ఉంగరం, అయినా దాన్ని నీకు ఇవ్వను అన్నాడు అర్జున్. నువ్వు మర్యాదగా ఇవ్వకపోతే బలవంతంగా లాక్కుంటాను, నా బలం గురించి నీకు తెలియదా అంటూ ప్రకాష్ అర్జున్ వేలుకున్న ఉంగరాన్ని తీయడానికి ప్రయత్నించాడు. అర్జున్ పెద్దగా అరిచాడు. అటుగా వస్తున్న పోలీస్ పరిగెత్తుకుని వచ్చాడు. పోలీసును చూడడంతో అర్జున్కు కొన్నంత బలం వచ్చి, సార్, వీడు నా ఉంగరాన్ని లాక్కుంటున్నాడు అన్నాడు. పోలీస్ లాఠీ పైకి తీసి, ఏయ్, పట్టపగలే దొంగతనం చేస్తున్నావా, దీంతో 4 ఇచ్చానంటే అన్నాడు. ప్రకాష్ భయపడకుండా, నేనెవరో తెలుసా, కత్తి రామ్దాస్ కొడుకుని, నాపై చేయి వేసి చూడండి అన్నాడు. దాంతో పోలీస్ భయంతో, నువ్వు కత్తి రామ్దాస్ కొడుకువా, నాకు తెలియదు అంటూ మెల్లగా జారుకున్నాడు. ప్రకాష్ నవ్వుతూ, చూసావా, ఆ పోలీస్ కూడా నన్ను ఏమీ చేయలేకపోయాడు, ఇక నువ్వు ఆ ఉంగరం తీసి ఇవ్వు అన్నాడు. అర్జున్ కళ్ళు మూసుకొని, రాయలు, ఈ ప్రకాష్ని నువ్వు దండించాలి అంటూ ఆ ఉంగరాన్ని గట్టిగా అదిమాడు. మరుక్షణం ప్రకాష్ అమ్మో అని అరిచాడు. ఎక్కడ్నుండో చిన్న రాయి ఎగిరి వాడి తలపై పడి రక్తం కారసాగింది. ప్రకాష్ వెనక్కి తిరిగి చూశాడు, ఎవ్వరూ కనిపించలేదు. ప్రకాష్ కోపంతో, అర్జున్, నీ సంగతి తర్వాత చూస్తాను అంటూ వేగంగా తన ఇంటివైపు పరిగెత్తాడు. వాడికి తగిన శాస్తి జరిగింది అనుకుని అర్జున్ ఇంటివైపు నడిచాడు. ఇల్లు చేరిన అర్జున్ ఇంటి ముందు ఏడుస్తూ కూర్చుని ఉన్న చెల్లెలు ప్రియని చూసి, ఏం జరిగింది అన్నాడు. నా కుక్క పిల్లని ఏదో పురుగు కరిచినట్లుంది, చూడు తెల్లని కుక్క ఎలా అసహ్యంగా తయారైందో, దీన్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళమంటే అమ్మ కాదంటుంది, నాన్నగారు ఇంకా రాలేదు అంది. పక్క వీధిలో పశువుల డాక్టర్ ఉన్నారు, నేను దాన్ని తీసుకువెళ్ళి చూపించుకువస్తాను అంటూ అర్జున్ కుక్కపిల్లని డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళాడు. డాక్టర్ పరిశీలించి, విషక్రిమి కరిచినట్లుంది, దీన్ని బాగు చేయాలంటే వెంటనే 1,000 రూపాయల విలువగల ఇంజెక్షన్ చేయాలి, అంత డబ్బు తెచ్చావా, త్వరగా చెప్పు, ఆలస్యమైతే దీని ప్రాణానికే అపాయం అన్నాడు. అంత డబ్బు లేదనడంతో డాక్టర్ అర్జున్ చేతికి కుక్కపిల్లనిచ్చి బయటికి పంపాడు. అర్జున్ ఆలోచనలో పడ్డాడు. దీనికి 1,000 రూపాయల ఇంజెక్షన్ చేయిస్తే గాని ఇది బతుకుతుంది, ఇదంటే చెల్లికి ఎంతో ఇష్టం, ఒకవేళ దీనికేమైనా అయితే చెల్లాయి బాధపడుతుంది, దీన్ని బాగు చేయించడానికి నా వద్ద డబ్బుల్లేవు, నాన్నని అడిగితే తిడతారు, ఇప్పుడెలా అనుకుంటూ తన చేతితో ఆ కుక్కపిల్లని నిమరసాగాడు. రాయల ఉంగరం దాని శరీరం అంతా తాకసాగింది. మరుక్షణం కుక్కపిల్ల మునుపటిలాగా తెల్లగా మారిపోయింది, హుషారుతో అరవసాగింది. అప్పుడు అర్జున్ దాన్ని చూసి, అరే, దీని రోగం పోయింది, ఇది మామూలుగా మారిపోయింది అనుకుని ఇల్లు చేరాడు. ప్రియ అన్న చేతిలో ఉన్న కుక్కపిల్ల మునుపటిలా ఉండడంతో సంతోషంగా దాన్ని తీసుకుని లోపలికి వెళ్ళింది. అర్జున్ బట్టలు మార్చుకొని పుస్తకాలు తీసుకొని చదవసాగాడు. 2 రోజుల్లో పరీక్షలొస్తున్నాయి. అంతలో అమ్మ వచ్చి, అర్జున్, కుక్కపిల్ల మందుకు డబ్బు ఎంత ఇచ్చావు అని అడిగింది. డాక్టర్ డబ్బులు తీసుకోలేదు అని అర్జున్ అనడంతో అమ్మ లోపలికి వెళ్ళింది. అర్ధరాత్రి అయింది. ఏదో చప్పుడు కావడంతో అర్జున్కు మెలకు వచ్చింది. మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. మధ్యగదిలో లైట్ వెలుగుతోంది. అర్జున్ లేచి కిటికీ ద్వారా అటువైపు చూశాడు. ఎవరో 4 వ్యక్తులు నాన్నని అమ్మని కత్తితో బెదిరించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్జున్ వినసాగాడు. రామారావు, ఆఫీసులో దొంగతనం చేశానని నన్ను పోలీసులకు పట్టిస్తావా, ఇప్పుడు నీ ఇల్లు దోచుకుని పోతాం, ఎవరికి చెప్తావో చెప్పుకో, మాకు ఎవరిని చూసినా భయం లేదు, నీ వల్ల నాకు ఉద్యోగం పోయింది, మర్యాదగా బీరువా తాళాలు ఇవ్వు అన్నాడొకడు. రామారావు భయంతో, నువ్వు తప్పు చేస్తే పోలీసులకు పట్టించాను, ఇంకా తప్పులు చేస్తూ
ఎందుకు నాశనం అవుతావు, బయటికి వెళ్ళు అన్నాడు. బీరువా తాళాలు ఇవ్వకపోతే నీ భార్యని చంపేస్తాను అంటూ ఒకడు కత్తిని చూపాడు. అన్నపూర్ణ భయంతో అరవసాగింది. అది చూసి నలుగురు నవ్వసాగారు. అర్జున్ వెంటనే తన చేతికున్న ఉంగరాన్ని పట్టుకుని రాయలవారిని తలిచాడు. మరుక్షణం మూలలో ఉన్న దుడ్డకర్ర పైకి లేచి నలుగురు ముందు నిలిచింది. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగారు. ఉన్నట్టుండి ఆ కర్ర ఒకడి నెత్తిమీద బలంగా కొట్టింది. ఆ దెబ్బకి అతని తల చీలి రక్తం కారసాగింది. ఈ ఇంట్లో దెయ్యం ఉంది రోయ్ అని వాడు అరవసాగాడు. మిగిలిన వాళ్ళు, ఛీ, అంతా మన భ్రమ, ముందు దాని మెడలోని నగలు లాక్కుని రండి, వీరి సంగతి తర్వాత చూద్దాం అన్నారు. ఇద్దరూ అన్నపూర్ణ మెడలోని నగలపై చేయి వేశారు. మరుక్షణం దుడ్డుకర్ర ఇద్దరు వీపులపై బలంగా కొట్టింది. అంతే, ముగ్గురు పెద్దగా అరవసాగారు. అంతకుముందు తలపై దెబ్బ తగిలినవాడు నెమ్మదిగా లేచి బయటికి నడవసాగాడు. ఉన్నట్టుండి వీధి తలుపులు తెరుచుకొని 10 మంది పోలీసులు బిలబిలమని లోపలికి వచ్చారు. పోలీసులకు ఎవరు ఫోన్ చేశారా అని రామారావు ఆశ్చర్యపోయాడు. నలుగురు తప్పించుకోవడానికి వీలు లేకుండా దెబ్బలతో క్రింద పడ్డారు. దుడ్డుకర్ర దాని స్థలానికి వెళ్ళి నిలబడింది. పోలీసులు నలుగురికి బేడీలు వేసి తీసుకుని పోతుండగా రామారావు, చాలా థ్యాంక్స్ అండి, మీకు ఎవరు ఫోన్ చేశారు అని అడిగాడు. ఆ సంగతి మిమ్మల్ని అడగాలనుకున్నాను, మీకు రాయలు అనేవారు ఎవరైనా తెలుసా? ఆయనే మాకు ఫోన్ చేసి ఈ సంగతి చెప్పారు అన్నాడు ఇన్స్పెక్టర్. రాయలా, అలాంటి వారు మాకు తెలియదు అని రామారావు అంటుండగా పోలీసులు దొంగల్ని బయటకు తీసుకువెళ్లారు. అంతటినీ చూస్తున్న అర్జున్, అమ్మయ్యా, రాయలవారు మంచి సమయానికి మాకు సహాయం చేశారు అనుకుంటూ వెనక్కి తిరిగాడు. ప్రియ కప్పుకున్న దుప్పటిపై పెద్ద తేలు మెల్లగా పాకుతుంది. తేలును చూడడంతో అర్జున్ భయంతో నిలబడిపోయాడు. ప్రియ దుప్పటిపై ఉన్న తేలు మెల్లగా ముందుకు జరగడం చూసి అర్జున్ భయంతో పెద్దగా అరిచాడు. ఆ అరుపుకు నిద్రలో ఉన్న ప్రియ ఉలిక్కిపడి లేవడం, తేలు ప్రియ చేతిపై తన కొండెంతో కొట్టడం క్షణంలో జరిగింది. అంతేకాదు, పక్క గదిలో ఉన్న అన్నపూర్ణ, రామారావు పిల్లల అరుపులు విని భయంతో గదిలోకి వచ్చారు. ప్రియ తేలు కుట్టిన బాధ భరించలేక పెద్దగా ఏడవసాగింది. అర్జున్ జరిగింది చెప్పడంతో అన్నపూర్ణ ప్రియ వద్దకు వెళ్ళి కింద ఉన్న తేలును చెప్పుతో కొట్టి చంపింది. రామారావు బయటికి వెళ్ళి ఆటో పిలుచుకువచ్చి ప్రియను డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. అర్జున్కి చెల్లెలంటే ఎంతో ఇష్టం. అందువల్ల అర్జున్ తండ్రితో పాటు ఆటో ఎక్కాడు. అర్జున్ తన వద్ద ఉన్న రాయల ఉంగరం గురించి మర్చిపోయాడు. ఎంతైనా చిన్నపిల్లవాడు కదా, పిల్లలు తొందరలో కొన్ని ముఖ్యమైనవి మర్చిపోవటం సహజం. ఆటోలో ఉన్న ప్రియ బాధ భరించలేక పెద్దగా ఏడుస్తూ మెలికలు తిరిగిపోసాగింది. ఆటోలో నుండి జారి పడుతుందని అర్జున్ ప్రియ చేతిని పట్టుకొని, ప్రియా భయపడకు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, నీకు క్షణంలో బాధ తగ్గిపోతుంది అంటూ తేలు కుట్టిన స్థలంలో తన చేయితో మెల్లగా రుద్దాడు. అప్పుడు రాయల ఉంగరం ఆ గాయంపై పడ్డంతో గాయం మాయమైంది. ఉన్నట్టుండి ప్రియ ఏడవడం ఆపి పైకి లేచి కూర్చోవడంతో రామారావు, అర్జున్ ఆశ్చర్యపోతూ ప్రియా నొప్పి తగ్గిందా అని అడిగారు. పూర్తిగా తగ్గిపోయింది, అసలు గాయం గుర్తులే మాయమైపోయాయి అంటూ తండ్రికి చేయిని చూపించింది. రామారావు ఆశ్చర్యపోతూ, విచిత్రంగా ఉందే, ఉన్నట్టుండి గాయం ఎలా మాయమైంది, ఏమైనా డాక్టర్కి ఓసారి చూపిద్దాం అన్నాడు. కొన్ని క్షణాలకు ఆటో హాస్పిటల్ ముందు ఆగింది. రామారావు అర్జున్లతో పాటు ప్రియ బాగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళింది. రామారావు చెప్పింది విని డాక్టర్ ప్రియని పూర్తిగా పరీక్ష చేసి, ఈ అమ్మాయిని ఏ పురుగు కుట్టినట్లు లేదు, తేలు కుడితే ఇలా ఆనందంగా నడుచుకుంటూ వస్తుందా, మీరు భ్రమపడి ఉంటారు అనడంతో రామారావు పిల్లలతో ఇల్లు చేరాడు. విచారంగా ఉన్న అన్నపూర్ణ ప్రియ రావడంతో ఎత్తుకొని ముద్దాడింది. తర్వాత రామారావు చెప్పింది విని ఆశ్చర్యపోయింది. తర్వాత అన్నపూర్ణ భర్త వద్దకు వెళ్ళి, ఈరోజు మనకి 2 కష్టాలు వచ్చి గట్టెక్కాయి,
నేను ఇప్పుడే తిరుపతికి వస్తానని మొక్కుకున్నాను. 2 రోజులు మన పిల్లలకు సెలవులు వరుసగా వస్తున్నాయి కాబట్టి మనం తిరుపతికి వెళ్ళి వద్దాం అన్నది. అందుకు భర్త సమ్మతించాడు. మర్నాడు 4 అద్దె కారులో తిరుపతి ప్రయాణమయ్యారు. దారిలో ఒక వ్యక్తి కారు ఆపి రామారావు వద్దకు వచ్చి, సార్, మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదని టెలిగ్రామ్ వచ్చింది, మీ కారులో నన్ను తీసుకువెళ్తారా అని ప్రాధేయపడ్డాడు. రామారావు సరేనన్నాడు. ఆ వ్యక్తి తన చేతిలో ఉన్న పెట్టె కారు డిక్కీలో పెట్టి ముందు సీట్లో కూర్చున్నాడు. కారు కదిలింది. 1/2 గంట ప్రయాణం చేసిన తర్వాత పోలీసులు కారుని ఆపారు. రామారావు క్రిందికి దిగి తాను కుటుంబంతో తిరుపతికి వెళ్తున్నట్టు చెప్పాడు. అయినా పోలీసులు కారు సోదా చేశారు. డిక్కీలో ఉన్న పెట్టె తెరిచారు. అందులో బంగారు బిస్కెట్స్ ఉన్నాయి. దాన్ని చూడడంతో రామారావు ఆశ్చర్యంతో, సార్, ఈ పెట్టే నాది కాదు, ఈ వ్యక్తిది అన్నాడు. అందుకు ఆ వ్యక్తి, సార్, ఇది నాది కాదు, వాళ్లదే అనడంతో ఇన్స్పెక్టర్ రామారావు వైపు కోపంగా చూశాడు. రామారావు కోపంగా, ఇన్స్పెక్టర్, నేను ఫ్యామిలీతో తిరుపతికి వెళ్తున్నాను. నేను పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాను. నేను ఇలాంటివి తీసుకుపోను. మీరు పొరపడుతున్నారు. ఈ వ్యక్తిని తీసుకువెళ్ళి 4 తగిలించండి. అసలు సంగతి తెలుస్తుంది అన్నాడు. ఆ సంగతి మాకు తెలుసు. ముందు దీన్ని తీసుకొచ్చింది ఎవరని తెలియాలి. ఈ కాలంలో ఫ్యామిలీస్తో ఇలాంటి పనులు చేస్తున్నారు. అందువలన ఎవరిని నమ్మడానికి వీల్లేదు అన్నాడు. అన్నపూర్ణ కోపంతో, ఏమిటండి, మా మాటలు నమ్మకుండా ఆ వ్యక్తి మాటలు నమ్ముతున్నారు? మమ్మల్ని బెదిరిస్తున్నారా అన్నది. మేడం, మీరు పొరబడుతున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ దొరికి వచ్చాం. 2 స్టేషన్కి తీసుకువెళ్తాం. అక్కడ తెలుస్తుంది ఈ పెట్టె ఎవరిదని అన్నాడు ఇన్స్పెక్టర్. రామారావు కోపంతో, సరే, నేను కారులో మీ స్టేషన్కు వస్తా అంటూ కారులో కూర్చున్నాడు. ఆ వ్యక్తి ఇన్స్పెక్టర్తో పాటు జీప్లో వస్తానన్నాడు. అతన్ని చూస్తున్న అర్జున్కు, ప్రియకు చాలా కోపం వచ్చింది. అన్యాయంగా ఆ వ్యక్తి నాన్నని స్మగ్లర్గా చేశాడని. అర్జున్ కారులో నుండి ఆ వ్యక్తి వద్దకు వచ్చి, ఏయ్, నువ్వే ఆ పెట్టెని తెచ్చి ఎందుకు మా నాన్నదని చెప్తున్నావు అన్నాడు. ఆ వ్యక్తి, పోరా కుర్రకుంక, ఆ సంగతి వాళ్ళు తెలుసుకుంటారు అంటూ వెనక్కి తిరిగాడు. అర్జున్ కోపంతో ఎగిరి కాలితో ఆ వ్యక్తిని కొట్టాడు. అంతే, ఆ వ్యక్తి ముందుకు తూలిపడ్డాడు. అతని జేబులో నుండి ఏదో కాగితం క్రిందపడింది. ఇన్స్పెక్టర్ వంగి ఆ కాగితాన్ని పైకి తీసి చూశాడు. అందులో ఎవడో దాస్ అనే వ్యక్తి ఇతని ద్వారా కొన్ని బంగారు బిస్కెట్లు పంపబడుతున్నట్లు ఉత్తరం రాసి ఉంది. అది చదవడంతో ఇన్స్పెక్టర్ కోపంతో లాఠీ తీసి ఆ వ్యక్తికి 4 తగిలించేసరికి ఆ వ్యక్తి భయంతో పెట్టే తనదేనని ఒప్పుకున్నాడు. అది విన్న అర్జున్ సంతోషించాడు. ఇన్స్పెక్టర్ వెనక్కి తిరిగి రామారావు వద్దకు వచ్చి, సారీ సార్, మా డ్యూటీ ప్రకారం కొన్ని సమయాల్లో ఇలా ప్రవర్తించవలసి ఉంటుంది. ఇక మీరు కారులో వెళ్ళొచ్చు అంటూ ఆ వ్యక్తికి బేడీలు వేసి ఆ పెట్టెతో జీపు ఎక్కాడు. అన్నపూర్ణ కారులో ఎక్కుతూ, అర్జున్, నీకెందుకంత కోపం వచ్చింది? అయినా పెద్దవాడిలా అలా తనడం ఎక్కడ నేర్చుకున్నావు అంది. అంతా సినిమాల మహిమ, నవ్వుతూ అన్నాడు రామారావు. అందరూ కారులో ఎక్కగానే కారు మెల్లగా కదిలింది. కొంత దూరం వెళ్లేసరికి రామారావు, డ్రైవర్, ఇంకా ఎంత దూరం ఉంది? సాయంత్రం 6 అవుతుందే అన్నాడు. మనం తిరుమలకు 8 చేరుకుంటాం సార్. చీకటి పడినందున వేగంగా పోవడానికి వీలు కాదు. ఆ గొడవ వలన మనకి 2 సేపు ఆలస్యమైంది అన్నాడు. కారు తిరుమలకి సరిగ్గా 8 చేరుకుంది. రామారావు వేగంగా కిందికి దిగుతుండగా అన్నపూర్ణ, ముందు దర్శనం చేసి తర్వాత గది కోసం చూద్దాం అంది. తొందరపడకు, గది దొరకటం చాలా కష్టం. ముందు గది దొరుకుతుందేమో చూసి వస్తాను. అంతవరకు మీరు ఇక్కడే ఉండండి అంటూ వేగంగా వెళ్ళాడు. 1/2 గంట తర్వాత రామారావు తిరిగి వచ్చాడు. ఏమైందండి అని అన్నపూర్ణ అడగడంతో, రూములు ఖాళీ లేవట, ఈ సమయంలో రూమ్ ఎలా దొరుకుతుంది అని వాళ్ళు అంటున్నారు అన్నాడు రామారావు. అయితే రాత్రి ఎక్కడ గడపాలి? భయంతో అంది అన్నపూర్ణ. ఈ బస్టాండ్లో ఒక మూల
సామాన్లతో జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండాలి అన్నాడు రామారావు. కారు క్రిందకొండకు వెళ్లి రేపు సాయంత్రం మన వద్దకే వస్తుంది అన్నాడు డ్రైవర్. డబ్బులు తీసుకుని డ్రైవర్ వెళ్లగానే నలుగురు బస్టాండ్లో ఒక మూల సామాన్లు చేర్చి దానిపై కూర్చున్నారు. బస్టాండ్లో ఉన్నవారు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. అది గమనించిన అన్నపూర్ణ భయంతో, ఏమండి ఉన్నవాళ్లంతా వెళ్ళిపోతున్నారు, మనం మాత్రం ఉండిపోయాం, నాకు చాలా భయంగా ఉంది అంది. నన్నేం చేయమంటావు, వాళ్ళు రూములు లేవని అంటున్నారు, మనం ఇక్కడ ఉండడమే మంచిది అన్నాడు రామారావు. అంతా వింటున్న అర్జున్, ఎంతో సంతోషంతో తిరుపతికి వచ్చాం, ఇక్కడ ఇలా జరిగిందే, ఆ రాయలవారి ఉంగరం సహాయంతో రూము దొరికితే బాగుండు అనుకుని వేలికి ఉన్న ఉంగరం తీసి కళ్ళకు అద్దుకొని తిరిగి వేలికి వేసుకున్నాడు. అది గమనిస్తున్న ప్రియ, అర్జున్ భయంగా ఉందా, ఉంగరం కళ్ళకద్దుకుంటున్నావు అంది. ఛీ, నాకు భయం ఎందుకు, మనకి రూమ్ దొరుకుతుంది చూడు అన్నాడు. కొన్ని క్షణాలకే ఒక వ్యక్తి పరిగెత్తుకుని వచ్చి, సార్ మీ పేరు రామారావా అని అడిగాడు. అందుకు ఆయన, అవును ఏ అన్నాడు. మీకు రూమ్ అరేంజ్ చేశారండి అన్నాడు. రామారావు ఆశ్చర్యంతో, ఇంతకుముందు మాకు రూములు లేవు అన్నారు, ఇప్పుడు ఎలా ఇస్తున్నారు అన్నాడు. మరేం లేదు సార్, మేము విఐపీ కొరకు 2 రూములు రిజర్వ్ చేసి ఉంచాం. కొన్ని క్షణాలకు ముందు మినిస్టర్ కృష్ణారావు ఫోన్ చేసి మీ పేరు చెప్పి బస్టాండ్లో సామాన్లతో భార్యాపిల్లలతో మూలగా కూర్చుని ఉంటారని చెప్పి విఐపీ గది మీకు ఇవ్వమని చెప్పారు, అందుకే మీ వద్దకు వచ్చాం అన్నారు. రామారావు ఇంకా ఆశ్చర్యంతో, నాకు మినిస్టర్ గారు తెలియదే, మీరు పొరబడుతున్నారు అన్నాడు. అర్జున్కు అది రాయల రాళ్ల ఉంగరం మహిమే అని తెలుసు, కానీ తండ్రికి ఏమీ చెప్పలేక ఉండిపోయాడు. ఆ వ్యక్తి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత అన్నపూర్ణ, ఏమిటండి మంచి గది దొరికితే వద్దని తిప్పిపంపారు అన్నది. నాకు మినిస్టర్ గారు తెలియదు, ఆయన ఎవరికో గది ఇమ్మంటే వాళ్ళు నా వద్దకు వచ్చారు, మనం మోసం చేసినట్లు అవుతుంది అన్నాడు. మరో 5 నిమిషాల తర్వాత ఆ వ్యక్తి తిరిగి పరిగెత్తుకు వచ్చి, సార్ తిరిగి మినిస్టర్ ఫోన్ చేశారు, మీకు ఇంకా గది ఇవ్వలేదని మా మీద మండిపడుతున్నారు, ఈ బస్టాండ్లో మీరు తప్ప ఎవరూ లేరు, రండి సార్ అన్నాడు. అన్నపూర్ణ పైకి లేచి, మీరు రండి, ఈ రాత్రి ఇక్కడ చలిలో ఉండలేను అని అనడంతో రామారావు అతని వెనుక నడిచాడు. తమకి మంచి గది దొరికిందని అర్జున్ ప్రియా సంతోషంతో చప్పట్లు కొట్టారు. కొన్ని నిమిషాలకు రామారావు వచ్చి అందరినీ తీసుకుని బయటికి నడిచాడు. మర్నాడు తెల్లవారగానే రామారావు కుటుంబంలోని వారంతా దైవదర్శనం కోసం వైకుంఠ ద్వారం వద్దకు వచ్చారు. ఆ రోజు శనివారం కావడం వలన రద్దీ ఎక్కువగా ఉంది, 10 కంపార్ట్మెంట్ల నిండుగా జనం ఉన్నారని తెలిసింది. అక్కడ ఉన్నవారితో, ఇప్పుడు వెళితే దైవదర్శనం 8 గంటలకు అవుతుంది అని అడిగాడు రామారావు. 8 గంటల పైన అవుతుందని చెప్పడంతో అందరూ భయపడ్డారు. 8 గంటలసేపు ఆ రద్దీలో ఉండాలంటే కష్టమనిపించింది. 100 రూపాయల టికెట్లు తీసుకుని వెళదామని 4 టికెట్లు తీసుకుని వెళ్లారు. 100 రూపాయల టికెట్లు తీసుకున్న వారు 3 కంపార్ట్మెంట్లు నిండుగా ఉన్నారు. ఉన్నట్టుండి ఎవరో మినిస్టర్ గారు వచ్చారని అందర్నీ ఆపేశారు. దైవదర్శనం ఎప్పుడవుతుందా అని ఎదురు చూడసాగారు. 2 గంటల పైనే కంపార్ట్మెంట్లో కూర్చొని ఉన్న రామారావు కోపంతో పక్కనున్న వారితో, ఇదేమి అన్యాయమండి, 100 రూపాయలు టికెట్లు తీసుకుంటే త్వరగా దర్శనం అవుతుందంటే 2 గంటలైనా కదలకుండా ఇక్కడే ఉండిపోయాం అన్నాడు. అందుకు అతను, మినిస్టర్ గారు ప్రత్యేక పూజలు జరిపిస్తున్నారట, అందువలన అందర్నీ ఆపారు, ఇంకా 2 గంటల తర్వాత మనల్ని లోపలికి పంపుతారు అన్నాడు. ఇంకా 2 గంటలా, ఇది చాలా అన్యాయం అని రామారావు అంటుండగా, ప్రియా నాన్న నాకు ఆకలిగా ఉంది, ఉదయం నుంచి ఏమీ తినకుండా అట్లీస్ట్ కాఫీ కూడా తాగలేదు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అన్నది. పక్కనున్నతను, ఎప్పుడూ ఇక్కడ ఏదో అమ్ముతూ ఉంటారు, ఈరోజు ఎవరూ కనపడలేదు, ఈరోజు అందరూ ఆకలితో కష్టపడాల్సిందే అన్నాడు. అర్జున్కి కూడా ఆకలిగా ఉంది, అక్కడ తిండి దొరకదని తెలుసు, అందువలన రాయల ఉంగరాన్ని కళ్ళకి అద్దుకున్నాడు. కొన్ని క్షణాలకే ఒక పొడుగాటి వ్యక్తి
వేగంగా అటువైపు వచ్చి ప్రియ ఏడుస్తూ ఉండటం చూసి రామారావుని అడిగాడు. తర్వాత అతను జేబులో నుండి బిస్కెట్ ప్యాకెట్ తీసి ప్రియకు ఇచ్చి రామారావుతో, మీరు నాతో రండి, నేను మీకు త్వరగా దైవదర్శనం అయ్యేటట్లు చేస్తాను అన్నాడు. వెంటనే నలుగురు ఆ వ్యక్తి వెనక నడిచారు. ఆ వ్యక్తిని చూడడంతో గేటు వద్ద ఉన్న వ్యక్తి కంపార్ట్మెంట్ తలుపులు తెరిచి వాళ్లని లోపలికి పంపాడు. రామారావు, అతని కుటుంబ సభ్యులు సంతోషంతో ముందుకు వెళ్లసాగారు. ఉన్నట్టుండి ఒకచోట ఇద్దరు ఆపి, ఎవరు మీరు? అందరూ కంపార్ట్మెంట్లో కూర్చుని ఉంటే మీరు ఎలా బయటికి వచ్చారు అన్నారు. రామారావు కొంత కంగారుతో వెనక వైపు వస్తున్న పొడగాటి వ్యక్తిని చూపి ఆయన తాలూకు వారమని చెప్పాడు. అంతలో ఆయన ముందుకు వచ్చి, ఏయ్, ఎందుకు ఆపారు? మీ ఉద్యోగాలు పోతాయి, జాగ్రత్త అని హెచ్చరించడంతో వాళ్ళు వెనక్కి వెళ్లారు. తర్వాత నలుగురు ముందుకు వెళ్లారు. గర్భగుడిలో మినిస్టర్ ఆయన కుటుంబంతో కూర్చుని ఉన్నారు. ఏవో పూజలు జరుగుతున్నాయి. రామారావుకి భయంగా ఉన్నా ధైర్యం తెచ్చుకొని మెల్లగా వారి ప్రక్కన కూర్చున్నాడు. మిగిలిన వారు కూర్చున్నారు. ఉన్నట్టుండి వారిని గమనించిన ఆలయ అధికారి వారి వద్దకు వెళ్ళి, ఎవరు మీరు? లోపలికి ఎలా వచ్చారు? కోపంగా అడిగాడు. అంతలో అర్జున్, మేము ఈ అంకుల్తో వచ్చామండి అంటూ వెనక వైపు ఉన్న వ్యక్తిని చూపాడు. ఆలయాధికారి ఆయన వద్దకు వెళ్ళి, మీరు ఎవరో నాకు తెలియడం లేదు అన్నాడు. అందుకు అతను చిరునవ్వుతో, నేనెవరో మీకు చెబుతారు, బయటికి రండి అంటూ గర్భగుడిలో నుంచి బయటికి వచ్చి, నేను కృష్ణదేవరాయలను, పాపం వాళ్ళు దర్శనం కావాలని బాధపడుతుంటే వచ్చాను, వారికి దైవదర్శనం కలిగించాను, ఇక వస్తాను అంటూ దగ్గరలో ఉన్న రాతి స్తంభంలోనికి వెళ్ళిపోయారు. ఆ అధికారి ఆశ్చర్యపోయాడు. ఆయనకి ఏదో దైవదర్శనం కలిగినంత తృప్తిగా ఉంది. వెంటనే ఆలయంలోకి వెళ్ళి రామారావుని కలిసి, మీరు చాలా అదృష్టవంతులండి, కృష్ణదేవరాయలు మీ కొరకు ఇక్కడికి వచ్చి మీకు దైవదర్శనం కలిగించారు అని వెళ్ళిపోయాడు. రామారావుకి ఏమీ అర్థం కాలేదు. అర్జున్కు అర్థమై సంతోషంగా మనసులోనే రాయలవారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. తిరుపతిలో దర్శనం ముగిసిన తర్వాత అర్జున్ తల్లిదండ్రులతో ఇల్లు చేరాడు. రాయల ఉంగరం వలన తనకి చాలా లాభాలు కలుగుతున్నాయని సంతోషపడ్డాడు. ఆ రోజు సాయంత్రం అర్జున్ తల్లితో కలిసి బంధువుల ఇంటికి వెళ్ళాడు. వారింట్లో భోజనం చేసి తిరిగి బయలుదేరేసరికి రాత్రి 9 గంటలైంది. ఆ సమయంలో బస్సులు సరిగా ఉండవని ఇద్దరూ ఆటోలో బయలుదేరారు. ఆటో డ్రైవర్ చిల్లర దొంగ. అర్జున్ తల్లి మెడలో ఉన్న బంగారు నగలు చూడటంతో అతని కళ్ళు మెరిశాయి. వాటిని ఎలాగైనా దొంగిలించాలని మనసులో అనుకుని ఆటో నడపసాగాడు. అర్జున్ తల్లితో ఏదో మాట్లాడుతూ వస్తున్నాడు. ఉన్నట్టుండి ఆటో ఆగింది. డ్రైవర్ ఆటోలో నుండి క్రిందికి దిగాడు. అర్జున్కు అర్థం కాక బయటికి చూశాడు. అంతా నిర్మానుష్యంగా ఉంది. దగ్గరలో ఒక్క ఇల్లు కూడా కనిపించలేదు. మనుషులు ఎవరూ లేరు. అర్జున్ ఆటోలో నుండి దిగి, డ్రైవర్ ఎందుకు ఆపావు అని అడిగాడు. నా ఇష్టం, నేను ఎక్కడైనా ఆపుతాను, మీ అమ్మని కిందకి దిగమని చెప్పు అన్నాడు. ఎందుకు దిగాలి? మా ఇల్లు ఇంకా రాలేదు, మేము చెప్పిన స్థలానికి వస్తానని చెప్పి దారిలో దిగమంటే దిగం అన్నాడు. డ్రైవర్ జేబులో నుండి కత్తి తీసి అర్జున్ని తల్లిని బయటికి లాగి, మర్యాదగా బంగారు నగలు నాకు ఇచ్చి వెనక్కి వెళ్ళిపోండి, లేదా మీ ఇద్దరి ప్రాణం తీస్తాను అన్నాడు. అర్జున్ కోపంతో, ఏయ్, నేను చిన్నపిల్లవాడిని బెదిరిస్తున్నావా అంటూ కింద ఉన్న రాయిని పైకి తీశాడు. డ్రైవర్ భయపడకుండా, ఈ కత్తి మీ అమ్మ గుండెలో పొడిచి ఆ నగలు తీసుకుంటాను, ఆ రాయి కింద పడే అన్నాడు. అర్జున్ తల్లి భయంతో అరవసాగింది. కానీ ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు. అందువలన డ్రైవర్ భయపడకుండా ఇంకా పెద్దగా నవ్వసాగాడు. ఉన్నట్టుండి అర్జున్కు తన వేలికి ఉన్న రాయల ఉంగరం గుర్తుకు వచ్చింది. వెంటనే దాన్ని కళ్ళకు అద్దుకొని తనకు సహాయం చేయమని రాయల వారిని ప్రార్థించాడు. ఉన్నట్టుండి ఆటో స్టార్ట్ అయింది. అది గమనించిన డ్రైవర్ ఆశ్చర్యపోతూ ఆటోలోకి చూశాడు. ఎవ్వరూ లేరు. ఆశ్చర్యంతో చూస్తుండగా ఆటో కదిలి ముందుకు వెళ్ళిపోయింది. ఆటో పోయిందని డ్రైవర్ దాని వెనక పరిగెత్తాడు. మరుక్షణం ఆటో వెనక్కి తిరిగి
వేగంగా వచ్చి డ్రైవర్ని గుద్దింది. ఆ దెబ్బకి అతను ఎగిరి దూరంగా పడ్డాడు. రాళ్ల మీద పడడం వల్ల శరీరమంతా రక్తగాయాలయ్యాయి. అంతా గమనించిన అర్జున్ ఆటో తానుగా నడవడం రాయలవారి మహిమే అని తెలుసుకున్నాడు. అందువలన తల్లి వద్దకు పరిగెత్తుకు వెళ్ళి, అమ్మా ఆటోలో ఎక్కు, మనం వెళ్ళిపోదాం అన్నాడు. మనం ఆటోలో ఎక్కితే ఎవరు దాన్ని నడుపుతారు? అసలే అది తనకు తానే నడుస్తుంది, నాకు భయంగా ఉంది అని భయపడసాగింది. అర్జున్ తల్లికి ధైర్యం చెప్పి ఆటోలో ఎక్కించి తను ఎక్కాడు. అది గమనించిన డ్రైవర్ గాయం నొప్పి ఉన్నా ఖాతరు చేయకుండా నెమ్మదిగా ఆటో వద్దకి రాసాగాడు. కానీ ఆటో కదలకుండా ఉండటంతో అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఉంగరాన్ని కళ్ళకు అద్దుకోసాగాడు. డ్రైవర్ నడవలేక అతి కష్టంతో మెల్లగా వచ్చి ఆటోని పట్టుకొని, కుర్రకుంక, ఏదో తమాషా చేసి నన్ను బెదిరిస్తావా? ఈరోజు మీ అంతు చూడందే, నేను వెనక్కి వెళ్ళను అంటూ అర్జున్ని బయటికి లాగాలని చేతిని ఆటోలోకి పోనిచ్చాడు. అర్జున్ భయంతో అరిచాడు. మరుక్షణం ఆటో పెద్దగా శబ్దం చేస్తూ ఒక్కసారిగా వేగంగా ముందుకు కదిలింది. డ్రైవర్ ఆ అదురుకు తట్టుకోలేక వెనక్కి పడిపోయాడు. ఆ తర్వాత ఆటో నెమ్మదిగా వెళ్ళి అర్జున్ ఇంటి ముందు ఆగింది. ఆటో శబ్దం వినిన వెంటనే ఇంట్లో నుండి రామారావు కంగారుగా బయటికి వచ్చి, అన్నపూర్ణ, ఏ ఇంతసేపు అయింది అని అడిగాడు. అప్పటికే ఇద్దరూ ఆటోలో నుండి కిందికి దిగారు. మరుక్షణం ఆటో రివ్వున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అన్నపూర్ణ జరిగింది వివరంగా రామారావుకి చెప్పింది. అంతలో రామారావు, అన్నపూర్ణ, ఊరు నుండి నీ తమ్ముడు రమేష్ వచ్చాడు, 20,000 కావాలట అన్నాడు. మన వద్ద అంత డబ్బు ఎక్కడుంది అన్నది. లేదని చెప్పాను, అయినా వినలేదు, నీకోసం ఎదురుచూస్తున్నాడు అంటూ రామారావు లోపలికి నడిచాడు. అన్నపూర్ణ ఇంట్లోకి వెళ్ళి తమ్ముణ్ణి పలకరించింది. రమేష్, అక్క 20,000 కావాలి, 2 నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను. ఆఫీస్లో 50,000 తగ్గింది, నేను ఎలాగో 30 సర్దాను, నువ్వు మిగిలింది ఇచ్చావంటే బాగుంటుంది, లేకుంటే నేను జైలుకు వెళ్లాల్సి వస్తుంది అన్నాడు రమేష్. నీ కష్టం మాకు అర్థమైంది, కానీ మా వద్ద అంత డబ్బు లేదు. సరే, రేపు ఎవరినైనా అడిగి చూస్తాను, నువ్వు భోజనం చేసి పడుకో అని అన్నపూర్ణ అనడంతో రమేష్ వంటగదిలోకి వెళ్ళాడు. తర్వాత అన్నపూర్ణ భర్తని పిలిచి, ఏమండి, మీరు మా నాన్నకు ఫోన్ చేసి రమేష్ సంగతి కనుక్కొని రండి, నాకు ఏదో అనుమానంగా ఉంది అనడంతో రామారావు బయటికి వెళ్ళాడు. గంట తర్వాత తిరిగి వచ్చిన రామారావు, అన్నపూర్ణ, మీ నాన్నకి ఫోన్ చేశాను, మీ తమ్ముడు ఆఫీసులో 50,000 దొంగిలించాడని కిందటి నెలలో అతన్ని ఉద్యోగం నుండి తీసేశారట. మీ నాన్న ముఖం చూసి జైలుకి పంపలేదట. ఇప్పుడు స్నేహితుని పెళ్లి కొరకు ఏదో ఊరు వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడట. డబ్బు మాత్రం ఇవ్వద్దని ఖచ్చితంగా చెప్పాడు. ఈ మధ్య చెడు అలవాట్లు బాగా అబ్బాయట, అందువలన నువ్వు ఏదో నచ్చ చెప్పి అతన్ని ఊరికి పంపు అన్నాడు రామారావు. అంతటినీ వంటగదిలోని రమేష్ వింటున్న సంగతి ఇద్దరూ గమనించలేదు. రమేష్ కోపంతో, ఇక అక్క వద్ద నుండి 1 రూపాయి దొరకడం కష్టం, అందువలన ఈ రాత్రికి అక్క నగలు దొంగిలించుకొని వెళ్ళిపోవాలి, డబ్బు సంపాదించడానికి ఇంతకన్నా వేరే మార్గం లేదు అని మనసులో అనుకున్నాడు. భోజనాలు అయిన తర్వాత అందరూ పడుకున్నారు. రమేష్ మాత్రం నిద్రపోలేదు. 1 గంట అయింది, అందరూ ఆదమరిచి నిద్రపోతున్నారు. రమేష్ మెల్లగా పైకి లేచి బావ తలగడ క్రింద ఉన్న బీరువా తాళాలు తీసుకున్నాడు. మెల్లగా దగ్గరలో ఉన్న బీరువా తెరిచాడు. చేతికి ఏదో దొరకటంతో తీశాడు. అది అన్నపూర్ణ కొత్తగా చేయించుకున్న నెక్లెస్. చీకట్లో జిగేల్మని మెరవసాగింది. దాన్ని చూడ్డంతో రమేష్ కళ్ళు చెదిరాయి. సంతోషంతో దాన్ని జేబులో పెట్టుకొని బీరువా మూసి తాళాలు వేసి దాన్ని తిరిగి బావ తిండి కింద పెట్టాడు. అప్పటికప్పుడే తన పెట్టి సర్దుకొని ఇంట్లో వారికి చెప్పకుండా వీధి తలుపులు తెరుచుకొని బయటికి వెళ్ళిపోయాడు రమేష్. రమేష్ కనబడలేదండి, వీధి తలుపులు తెరిచి ఉన్నాయి అన్న అన్నపూర్ణ అరుపులకు రామారావుకి మెలకు వచ్చి దిగ్గున పైకి లేచాడు. తర్వాత భార్య ద్వారా సంగతి విని, మనకి చెప్పకుండా వెళ్ళాడండి, ఇంట్లో ఏదైనా వస్తువులు తీసుకుపోయి ఉంటాడు అంటూ రామారావు
దిండు కింద ఉన్న తాళాలు తీసి గబగబా బీరువా వద్దకు వెళ్లి తెరిచి చూశాడు. అన్నపూర్ణ భయంతో అతని వెనుక చేరింది. అంతా అనుకున్నట్టే జరిగింది. నువ్వు కొత్తగా చేయించుకున్న రవ్వల నెక్లెస్ మీ తమ్ముడు దొంగిలించుకుని పోయాడు. ఇప్పుడేం చేద్దాం అన్నాడు రామారావు. వెంటనే మా నాన్నకి ఫోన్ చేసి చెప్పండి, లేకపోతే దాన్ని అమ్మేస్తాడు అన్నది అన్నపూర్ణ. లాభం లేదు, వాడు మీ ఊరికి ఎందుకు వెళ్తాడు? ఎందుకైనా మంచిది, పోలీస్ కంప్లైంట్ చేసి వస్తాను, అదృష్టం ఉంటే నెక్లెస్ దొరుకుతుంది అంటూ రామారావు బయటికి నడిచాడు. నిద్ర నుండి లేచిన అర్జున్ మామయ్య అమ్మ నెక్లెస్ దొంగిలించుకుని వెళ్ళాడని తెలుసుకుని తల్లి వద్దకు వెళ్ళి ఆ సంగతి అడిగాడు. అందుకు అన్నపూర్ణ, అర్జున్ ఇది పెద్దవాళ్ల సంగతి, నీకెందుకు, నువ్వు బడికి వెళ్ళాలి, తయారవ్వు అన్నది. అయినా అర్జున్కు మనసు ఊరుకోలేదు. అన్యాయంగా అమ్మ నెక్లెస్ పోయిందని బాధపడసాగాడు. అర్జున్కు మామయ్య అంటే ఇష్టం లేదు. గంటలో అర్జున్ తయారై చెల్లెలితో బడికి బయలుదేరాడు. దారిలో అర్జున్కి తల్లి నెక్లెస్ గుర్తుకు వచ్చింది. దాన్ని ఎలాగైనా సంపాదించాలనుకున్నాడు. అప్పుడు అతనికి రాయలవారు గుర్తుకు రావడంతో చెల్లితో, ప్రియా నేను నా స్నేహితుడి ఇంటికి వెళ్ళి వస్తాను, నువ్వు బడికి వెళ్ళు అనడంతో ప్రియా వేగంగా ముందుకు వెళ్ళిపోయింది. తర్వాత అర్జున్ ఒక మూలకు వెళ్ళి అటూ ఇటూ చూసి ఎవరూ లేరని నిర్ధారణ చేసుకొని రాయలవారిని పిలిచాడు. మరుక్షణం రాయలవారు వచ్చి, అర్జున్ ఎందుకు పిలిచావు, పోయిన మీ అమ్మ నెక్లెస్ నీకు తెచ్చి ఇవ్వాలా అన్నాడు. అవును, అది మా నాన్న కష్టార్జితం, దాన్ని తిరిగి తీసుకురావాలి అన్నాడు అర్జున్. నువ్వు భయపడకు, దాన్ని నేను మీ ఇల్లు చేరుస్తాను, నువ్వు బడికి వెళ్ళు, ఆలస్యమైతే మాస్టర్ తిడతారు అని రాయలవారు అనడంతో అర్జున్ సంతోషంతో బడివైపు నడిచాడు. రాయలవారు కళ్ళు మూసుకొని చేతిని గాలిలో ఆడించారు. మరుక్షణం బస్సులో ప్రయాణం చేస్తున్న రమేష్కి ఎవరో తలపై కొట్టినట్లు అనిపించింది. బాధతో వెనక్కి తిరిగాడు. ఎవ్వరూ లేరు. ఆశ్చర్యపోయాడు. ఉన్నట్లుండి తాను కూర్చున్న సీటు ముళ్ళకంపలా అనిపించింది. భయంతో అరిచి పైకి లేచాడు. ఆ అరుపుకు ప్రయాణికులతో పాటు డ్రైవర్ అదిరిపడి బస్సు ఆపాడు. రమేష్కి ప్రయాణికులు దెయ్యాల్లా కనిపించారు. దాంతో అతను భయపడి పెద్దగా అరుస్తూ బస్సు నుండి క్రిందికి దిగాడు. ప్రయాణికులు కోపంతో, వీడు పిచ్చివాళ్లా ఉన్నాడు, నువ్వు బస్సు ముందుకు నడుపు అని అరవడంతో డ్రైవర్ రమేష్ని అక్కడే వదిలి బస్సును ముందుకు నడిపించాడు. రమేష్ అరుస్తూ అక్క ఇంటి వైపు వేగంగా నడవసాగాడు. దారిలోని వారు అతన్ని చూసి పిచ్చివాడనుకున్నారు. రమేష్ మధ్యాహ్నం సమయానికి ఇల్లు చేరాడు. తలుపు తట్టడం విని అన్నపూర్ణ తెరిచి ఎదురుగా ఉన్న తమ్ముణ్ణి చూసి, నీకేం పోయే కాలం వచ్చిందిరా, నన్ను మోసం చేస్తావా, ఎక్కడ ఉంది నెక్లెస్ అని అరిచింది. మరుక్షణం రమేష్, అక్క నన్ను మన్నించు, నీ నెక్లెస్ నా వద్దే ఉంది, కానీ అది రాత్రి దొంగిలించినప్పుడు బాగున్నాను, తెల్లవారి 10 గంటల నుండి నేను పిచ్చివాడిలా మారిపోయాను, అందుకే దాన్ని నీకు ఇవ్వాలని తిరిగి వచ్చేశాను, ఇదిగో నీ నెక్లెస్, ఇక నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోయాడు. అన్నపూర్ణ సంతోషంతో, అమ్మయ్యా నా నెక్లెస్ దొరికింది అని మురిసిపోయింది. సాయంత్రం బడి నుండి ఇంటికి వచ్చిన అర్జున్ నెక్లెస్ సంగతి అమ్మని అడుగుదామా అని ఆలోచించసాగాడు. ఆఫీస్ నుండి రామారావు రావడంతో అమ్మ నెక్లెస్ దొరికిందని చెప్పడంతో అర్జున్ రాయలవారు చేసిన సహాయానికి చాలా సంతోషపడ్డాడు. మర్నాడు క్లాస్ రూంలో చాలా సంతోషంతో ఉన్నాడు. అందుకు కారణం వారం రోజుల ముందు రాసిన లెక్కల పరీక్షలో అన్ని లెక్కలు సరిగ్గా రాశాడు. అందువలన 100కి 100 మార్కులు వస్తుందని సంతోషంతో ఉన్నాడు. అంతలో మాస్టర్ రావడంతో పిల్లల అల్లరి తగ్గింది. అర్జున్ కళ్ళు మాత్రం మాస్టర్ చేతిలో ఉన్న పరీక్ష పేపర్లపై ఉంది. అతనికి తెలియని ఏదో ఆనందంతో నేలపై నిలబడలేకపోతున్నాడు. మాస్టారు ఈ పరీక్షలో వినోద్కి 100కి 100 మార్కులు వచ్చాయని చెప్పడంతో అర్జున్ ఆశ్చర్యపోయాడు. అర్జున్ కోపంతో, మాస్టర్ గారు, వినోద్ ఈ పరీక్షలో 1 లెక్క కూడా చేయలేదు, నేను అన్నీ సరిగ్గా చేశాను, నాకు 1 మార్కు రావాలి, మీరు సరిగా చూడండి అన్నాడు. మాస్టారు కోపంతో, ఒరై కుర్రకుంక, నాకు కళ్ళు లేవా,
నేను అన్నీ బాగా చూసి మార్కులు వేశాను. ప్రతిసారి నువ్వు ఫస్ట్ రావాలనుకుంటే బాగా రాయాలి, కూర్చో అంటూ అందరికీ పేపర్లు ఇచ్చాడు. అర్జున్కి 100కి 90 మార్కులు వచ్చాయి. అర్జున్ పేపర్ చూశాడు. ఒక లెక్క సరిగ్గా చేసి ఉన్నాడు. కానీ ఎవరో దానిపై తప్పు అన్నట్లు 2 గీతలు అటూ ఇటూ వేశారు. కోపంతో అర్జున్, మాస్టారు, ఈ లెక్క నేను సరిగా చేశాను, ఎవరో దాన్ని కొట్టి పడేశారు, మీరు సరిగా చూడండి, ఆ లెక్క ఆన్సర్ కరెక్ట్గా ఉంది అన్నాడు. అందులకు మాస్టారు, ఆ లెక్కపై ఇంటూ మార్కు ఎవరో ఎందుకు వేస్తారు, నువ్వే వేసి ఉంటావు, అటువంటివి తిరిగి పరిశీలించబడవు, కూర్చో అన్నాడు. అర్జున్ విచారంతో తన సీట్లో కూర్చున్నాడు. పిల్లలందరూ వినోద్ పేపర్ తీసుకుని చూడసాగారు. అర్జున్కు అనుమానం వచ్చి ఆ పేపర్ తీసి చూశాడు. అందరూ కష్టమనుకున్న ఒక లెక్క ఆఖరు పేజీలో ఉంది. ఆ అక్షరాలు వేరే వారివిగా ఉన్నాయి, వినోద్ అక్షరాలు కావు. కోపంతో అర్జున్ ఆ పేపరు వినోద్కిచ్చాడు. లెక్కల మాస్టర్ వద్ద వినోద్ ట్యూషన్ చెప్పించుకుంటున్నాడు. ప్రతిసారి అర్జున్ ఫస్ట్ రావటం చూసి వినోద్ మాస్టర్ని అడిగాడు. అందుకు ఆయన అర్జున్ రాసిన ఒక లెక్కను ఆయనే కొట్టేశారు. ఈ సంగతి ఎవరికీ తెలియదు. మాస్టర్కి ఇది చిన్న విషయంగా ఉంది, కానీ చిన్నపిల్లల మనసు ఎంత బాధపడుతుందని ఆయన గ్రహించలేదు. అర్జున్ చిన్నవాడైనా ఈ సంగతి గ్రహించాడు. మాస్టర్ చేసిన మోసంతోనే ఆయనకు పాఠం నేర్పాలనుకున్నాడు. వెంటనే ఉంగరం ద్వారా రాయలవారిని పిలిచి ఆయన చేయవలసిన దాన్ని చెప్పాడు. ఆయన సమ్మతించారు. వారం తర్వాత తిరిగి లెక్కల పరీక్ష అయింది. ఈసారి అర్జున్ కావాలనే అన్ని లెక్కలు తప్పులు తప్పులుగా రాశాడు. వినోద్కి మాస్టర్ ముందే అన్ని లెక్కలు చెప్పినందువలన వినోద్ అన్ని లెక్కలు బాగా రాశాడు. ఈసారి తప్పక తనకి మొదటి మార్కు వస్తుందని వినోద్కి నమ్మకం ఉంది. 2 రోజుల తర్వాత మాస్టారు పేపర్స్ తీసుకొచ్చారు. ముందు రోజు రాత్రి మాస్టారు వినోద్కి 100కి 100 వచ్చిందని, అర్జున్ అన్ని లెక్కలు తప్పుగా చేసినందువలన అతనికి 0 వచ్చిందని చెప్పి ఉన్నందువలన వినోద్ సంతోషంతో ఉన్నాడు. అంతా అర్జున్ గమనించసాగాడు. మాస్టర్ మొదటి మార్కు వచ్చిన పేపర్స్ తీశారు. క్లాసులో 100కి 100 తెచ్చుకున్నది అంటూ పేపర్ తీసి విద్యార్థి పేరు చదవబోయాడు. అంతలో వినోద్ పైకి లేచి మాస్టర్ వద్దకు నడవసాగాడు. అది చూసి అర్జున్ మనసులో నవ్వుకోసాగాడు. అర్జున్ అన్న మాస్టర్ గొంతు విని వినోద్ ఆశ్చర్యంతో ఆగిపోయాడు. అర్జున్ సంతోషంతో వెళ్ళి తన పేపర్ తీసుకున్నాడు. వినోద్ అవమానంతో వెనక్కి వచ్చి కూర్చున్నాడు. ఆఖరికి 0 మార్కులు అని వినోద్కి పేపర్ ఇచ్చాడు. వినోద్తో పాటు ఆయనకి జరిగింది అర్థం కాలేదు. వినోద్ పేపర్ తీసుకుని చూడసాగాడు. అన్ని లెక్కలు తప్పులాగా ఉన్నాయి, అంతా వినోద్ అక్షరాలే. అర్జున్ లేచి, నువ్వు అన్నీ తప్పులుగా రాస్తే ఎలా మార్కులు వేస్తారు అన్నాడు వినోద్తో. వినోద్ మాస్టర్కి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు. అర్జున్ సంతోషంతో రాయలవారు పేపర్ను మార్చి మోసాన్ని మోసంతో జయించేట్లు చేశారు అని ఆనందపడ్డాడు. ఆ తర్వాత రాయలవారు అర్జున్తో, ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండు, ఇకపై నేను నీతో ఉంటే నీలో చాలా మార్పు వస్తుంది, అందువలన నేను వెళ్ళిపోతున్నాను అంటూ అర్జున్ వేలుకున్న రాళ్ల ఉంగరంతో సహా అదృశ్యమయ్యారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.